హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేను ఒక అర కేజీ కాకరకాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైనపీలు తీసి ఒక పది నిమిషాలు ఎండలో పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ వాటర్ అంతా పోతే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కాకరకాయ ఫ్రైలో కొంతమంది ఉల్లిపాయలు వేయరండి కానీ ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ ఫ్రై చూసారు కదా నేను ఉల్లిపాయలు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై ఫ్రై దాకా ఉంచానండి పూర్తిగా ఫ్రై అయిన దాకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదు ఎందుకంటే కాకరకాయలతో పాటు అవి కూడా మగ్గితే ఇంకా మాడిపోతాయండి అందుకని కొంచెం అలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి కాకరకాయలతో పాటు ఇప్పుడు ఫ్రై అయిపోతాయి చూశారు కదా నేను కాకరకాయలు నూనెలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టానండి మూత పెట్టడం వల్ల కాకరకాయ తొందరగా మెత్తబడిపోతుందండి ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఒక మెత్తబడిన తర్వాత మూత తీసేయాలండి ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టకూడదండి చూశారు కదా దీంట్లో ఒక స్పూను పసుపు కారం పసుపు ఉప్పు వేసానండి కారం మనం తర్వాత వేసుకున్నాము చూశారు కదా ఇంక ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలండి అప్పుడప్పుడు మనం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి చూశారు కదా ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతూ ఉండేయండి వీటితో పాటు ఇప్పుడు నేను ఫస్ట్లో ఆయిల్ వేసినప్పుడు పోపు దినుసులు వేయలేదు కదండి మనం కాకరకాయలు సగం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి అప్పుడే మన నోటికి తగులుతూ ఉంటాయి ఫస్టే వేస్తే మాడిపోతాయండి చూసారు కదా ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవడానికి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి నేను కొంచెం చిన్నుల్లిపాయ పల్లీలు పుట్నాల పప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది దాంతోపాటు సరిపడినంత కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను గరం జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే వాటితో పాటు మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు కొబ్బరి ఉంది కదా దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కాకరకాయలు మనకి ఫ్రై అయి అయింది అనిపించినప్పుడు మనం ఈ కారం వేసుకోవాలండి చూసారు కదా కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్సే స్టవ్ మీద ఉంచుకోవాలండి లేకపోతే కారం మాడిపోతుందండి చూసారు కదా ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఎందుకంటే ఆ వేడి మీద వేస్తేనే కొత్తిమీర కూడా మగ్గిపోతుంది ఆల్రెడీ కరివేపాకు ఫస్ట్లోనే వేసాం కదా చూశారు కదా రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి